ఆరోగ్యంతో పాటు అందం కూడా మనకి ఎంత అవసరం కాబట్టి ఆ అందాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి వైద్య విధానం ప్రకారం చిట్కాలు ఉపయోగిస్తే కూడా బాగుంటుంది కదా. మరి అందుకే ఈ రోజు డాక్టర్ గారిని అడిగి ఏ చిట్కా చెప్తారో తెలుసుకుందాం. డాక్టర్ గారు, సాధారణంగా చాలా మందికి పింపుల్స్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి ఆ పింపుల్స్ నుంచి బయటపడాలంటే కనుక మనం కొన్ని టెక్నిక్స్ చెప్పాము, కానీ ఇంకా వేరే టెక్నిక్స్ ఏమైనా చెప్తారండి? వేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దానివల్ల బ్యాక్టీరియాల ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ ని ఇన్ఫెక్షన్ చాలా బాగా తగ్గిస్తాయి. కాబట్టి అలాంటి మంచి వేపాకులు తెప్పించి వెండబెట్టి పొడి చేసుకుని ఆ వేప పొడి అందరిళ్లలో ఉంచుకుంటే ఆ పొడిని రోజు వాటర్లో కలిపేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ముఖానికి మట్ ప్యాక్ వేసుకుని మట్టి అప్లై చేస్తాం కదా, అట్లా వేప ప్యాక్ వేసేయాలి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మొటిమల దగ్గర వచ్చిన దురదలు కానీ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గటం కానీ బ్యాక్టీరియాలు చనిపోవటం కానీ జరిగి మచ్చలు కూడా తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇట్లా రెగ్యులర్గా కనుక కొన్ని రోజులు చేస్తే మొటిమల్లో చాలా మార్పులు వస్తాయి, చక్కగా తగ్గటం, మానిపోవటం, నార్మల్ స్కిన్ మళ్ళీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విన్నారు కదండి, మొటిమలు తగ్గి అందంగా అవడానికి డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ వచ్చే దురదలు వాటికి కూడా వేప ఎంతో బాగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ చిట్కాను తప్పనిసరిగా మీ అందం కోసం ఉపయోగించుకోండి.